వాళ్ళందరికీ నా అభిమానం తెలియజేస్తున్నాను, తెలియపరుచుకుంటున్నాను. పేరు పేరున చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అంటే ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా నేను చెప్పానని కాదు, మామూలుగా మా కుర్రోలు కానీ అబ్బాయిలు కానీ ఆఖరికి నేను కూడా భరతనాట్యం ఇప్పుడే భరతనాట్యం అన్నాను. మీరు వచ్చారు, కంగ్రాచులేషన్స్. రియలీ అప్రిషియేట్ వాట్ యు డిడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ నా కోసం ఒక చిన్న మెమరబుల్ ఈవెంట్ మాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ లైఫ్ లాంగ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడే అంటున్నాను, మామూలుగా చిన్నప్పటి నుంచి మన కల్చర్ కానీ మన సాంప్రదాయాలు కానీ సంగీతం అవని లేకపోతే భరతనాట్యం అవని ఇవన్నీ చూడక ముందు మనకి ఏంటో మనకి ఈ ఫాస్ట్ లైఫ్ అండ్ ఈ ఇవన్నీ అలవాటైపోయి ఇవన్నీ మనకి ఏంటో కనెక్ట్ అవుతుందా లేదా అని మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా సంజయ్ గారు సినిమా చూడమని చెప్పినప్పుడు ఓకే ఇది భరతనాట్యం సినిమా హెవీగా ఉంటుందా, కేవలం నాట్యం అంటే ఆ కూచిపూడి భరతనాట్యం ఒకటే మనం చూస్తాం అనుకున్నాను. కానీ అబ్బాయిలో నేను చెప్తున్నా ఇది అలాంటి సినిమా కాదు, సూపర్గా ఫ్యూజన్ మోడర్న్ డ్యాన్స్ అండ్ మన కల్చర్ని ఫ్యూజన్లో ఒక బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన సినిమా.